సో తెలుగు తెరపై నటిగా తనదైన బాణి పలికించి ఎందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు లయ. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నారు ఆమె. ఈ లాక్ డౌన్ సమయంలో లయ జీవన చిత్రం ఎలా సాగుతుందో ఆమె మాటల్లోని తెలుసుకుందాం. ఆమెతో పాటు టోటల్ ఫ్యామిలీ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారందరితో మాట్లాడదాం. హాయ్ లయ గారు. హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను బాగున్నాను. ఎలా ఉన్నారు? కాసేపు చూడనివ్వండి మిమ్మల్ని. చాలా ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. సో అసలు ఏం మార్పు లేదు, అలాగే ఉన్నారు. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సో థ్యాంక్ యూ. శ్లోక అండ్ వచన్. హాయ్ వచన్. హాయ్ శ్లోక. హౌ యూ? హౌ యూ బోత్? ఓకే లయ గారు, సో ఒక్కసారి మిమ్మల్ని అలా పలకరిస్తూ ఉంటే ఎన్నెన్నో జ్ఞాపకాలు. సో చిన్నప్పుడు భద్రం కొడుకో చిత్రం నుంచి మనోహరం, ప్రేమించి, ఇలా చాలా మూవీస్ ఒక్కసారి అలా అలా టచ్ అవుతున్నాయి మైండ్ని. సో చెప్పండి, ఇంతలా యాక్ట్ చేసి ఇంత మంచి నటిగా గుర్తింపు పొంది మా తెలుగు అమ్మాయి, మా తెలుగు హీరోయిన్ అని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్న టైంలో మీరు సడన్ గా అలా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఇలా నటనకు దూరంగా ఎందుకు వెళ్ళిపోయారు? లేదండి, అంటే ఎప్పుడు చెయ్యాలి అని అనిపిస్తుంది, కానీ దేర్ ఇస్ నో ఎండ్ కదా. ఇప్పుడు యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ల కి ఒక ఎండ్ అంటూ లేదు, ఎండ్ పాయింట్ అంటూ లేదు. ఇది చేశాక ఇంకా చాలు అనే అనే పాయింట్ రాదు. కానీ ఏంటంటే, పెళ్లి అనేది ఒక కరెక్ట్ టైం లో జరగాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న థాట్ అనమాట. అలా అందుకని చేసుకోవడం అయింది. కానీ ఆ టైంలో, నా టైంలో ఎస్పెషల్లీ ఏంటంటే, పెళ్ళి అయ్యాక ఎవరు సినిమాలు అంటే ప్రేక్షకులు చూస్తారా లేదో అది నాకు తెలీదు, కానీ చూడరు అనే ఉద్దేశంలో ఎవరు నన్ను అడిగే అంటే చేస్తారా అని అడిగిన సందర్భాలు లేవు. సో అందుకని నేను కూడా అనుకున్నాను ఇంకా చూడరేమో, అలాగే ప్రాబబ్లీ ప్రొడ్యూసర్స్ కూడా అనుకుని ఉండొచ్చు. అందుకని అక్కడ ఆగిపోయింది, అక్కడ జర్నీ ఆగిపోయింది. తర్వాత కానీ ఇప్పుడు అందరూ పెళ్ళయ్యాక కూడా చేస్తున్నారు, అలాగే జనాలు చూస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పర్లేండి, ఇంకో రకంగా మన లైఫ్ మనకి అది కూడా అనిపిస్తుంది నాకు. సో మంచిదే. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సెకండ్ ఇన్నింగ్స్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యేది లేదండి. మనకి రైట్ టైం ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఇంకా నేను ఎప్పుడు స్టార్ట్ కూడా చేయలేదు. ఆ థాట్ ఇప్పుడే కొంచెం వస్తుంది, ఎందుకంటే కొంచెం చూస్తున్నారు కదా, మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు, కొంచెం ఇండిపెండెంట్ కూడా అవుతున్నారు. సో వాళ్ళు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళంతటి వాళ్ళు, నేను వెళ్ళిపోయినా సరే వాళ్ళు చేసుకోగలిగితే చెయ్యొచ్చు, ఆ టైం అప్పుడు చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం ఆ టైం వచ్చిందని అనిపిస్తుంది. సో ఇప్పుడు చేసే ఆలోచన అంటే డిపెండ్స్, అంటే వచ్చే మనకి ఏమి పాత్రలు వస్తాయో దాన్ని బట్టి. మనకి మంచి పాత్రలు వస్తేనే చేయాలి, లేకపోతే ఏదో వచ్చి ఒక 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయే పాత్రలు చేసి లాభం లేదు. ఓకే, సో ఇప్పుడు అంతా బిజీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటున్నారు, లాక్డౌన్ అందరి కుటుంబాల్లో కూడా మార్పు తీసుకొచ్చింది. సో లాక్డౌన్ టైంలో మీ వారు మీ పిల్లలు అంతా ఎలా గడిపారు సమయాన్నంతా? అంటే అండి, ఫస్ట్ లాక్డౌన్ అనేది మెంటలీ ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే ఏమి లేదు అంటే ఉంది అని తెలుసు, కానీ ఓకే ఉంది కానీ పర్వాలేదు, అది ఉంటూ ఉంటుంది మామూలుగా అని. మిగతా జబ్బులు అని ఉంటాయి కదా మనకి మామూలుగా, అలాగే ఉంది ఇది కూడా అనుకుని లైట్ గా తీసుకున్నాం. తర్వాత నెమ్మదిగా అంటే మా హస్బెండ్ కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, డాక్టర్ కాబట్టి. సో నాకు కొంచెం ఇంకొంచెం ఫాస్ట్ గా తెలుస్తుంది దట్ ఇది కొంచెం అంత లైట్ గా తీసుకునే ఇది కాదు, కొంచెం సీరియస్ అని తెలిసి ఒక్కొక్కటి అయ్యే లోపల సడన్ గా ఇంకా మైండ్ ప్రిపేర్ అయ్యే లోపల లాక్డౌన్ వచ్చేసింది. మాకు బాగా కావాల్సిన వాళ్ళ వాళ్ళ పెళ్లికి కూడా, వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా వెళ్ళలేకపోయాం. వెళ్తాము అని చెప్పి లాస్ట్ డే క్యాన్సిల్ చేసాం, లాక్డౌన్ అయిపోయింది కదా ఇంకా రాలేము అని. కానీ వాళ్ళు పెళ్లి జరిగింది,
కొంతమంది వెళ్ళారు కానీ మేము వెళ్ళలేకపోయాం. అది కూడా ఆయన డాక్టర్ అవడం వల్ల మేము కేర్ఫుల్ గా ఉండాలి. మేము కేర్ఫుల్ గా ఉంటేనే ఆయన వెళ్ళి మిగతా వాళ్ళకందరికీ హెల్ప్ చేయగలరు. సో ఆ రీజన్ వల్ల వెళ్ళలేకపోయాం. ఇవన్నీ సడన్ గా అయిపోయేసరికి చాలా డిప్రెసింగ్ గా అనిపించిందండి. ఆనెస్ట్ గా చెప్తాను, అదేమీ అంత అంత హ్యాపీగా తీసుకోలేదు. చాలా డిప్రెసింగ్ గా, చాలా బాధగా, ఏంటి అవుతోంది అని అని అనిపించింది. ఓకే కొన్ని రోజులు అలా ఉన్నాం. ఒక 1-2 డేస్ పట్టింది కొంచెం అర్థం అవడానికి ఏమవుతుంది అని. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి, ఓకే ఈ టైంలో ఏం చేయొచ్చు, ఒక పాజిటివ్ గా చూడడం మొదలు పెట్టాము. అంటే మనకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కష్టాలు ఏమి అంత లేవు. సో మిగతా చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాబ్ వైజ్ గా, అన్ని 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 రకాలుగా. సో ఓకే ఆ లేవు కాబట్టి ఆ డిప్రెషన్, మనం డిప్రెషన్ లోకి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. బికాజ్ ఒక అలవాటు అయిపోయిన లైఫ్ నుంచి మళ్ళీ ఒక చేంజ్ అనేసరికి చాలా కష్టం అనిపించింది అడ్జస్ట్ అవడం. కానీ ఒక్కొక్కటి పాజిటివ్ గా ఆలోచించుకుంటూ ఏం చేద్దాం ఏం చేద్దాం, ఈ టైంలో కానీ చాలా చాలా మంచివి కానీ, కొత్త కొత్త అని చేసాం, వంటలు నేర్చుకున్నాం, మాస్కులు తయారు చేశాను. ఫస్ట్ చేసిన ఇదేంటంటే మాస్కులు తయారు చేశాము. ఓకే 400 చేశాను నేను సో మీరే ప్రస్తుతానికి. మీరే అది నేను స్టిచ్ చాలా చేసి ఇచ్చారు. స్టిచింగ్ నేర్చుకుని చేశాను. సో అది ఒక ప్లస్ పాయింట్ అయింది. అలా చాలా చాలా రకాలుగా ఏదో టైం స్పెండ్ చేశాము, డాన్స్ నేర్చుకున్నాము, ఏవేవో అలా అలా ఓకే చేశాము. మరి మీరు మార్క్స్ తయారు చేశారన్నారు, మరి మీ హార్డ్ వర్క్ ఎలా ఉందో ఒకసారి చూడాలనుకుంటున్నాం మేము కూడా. విజువల్ చూద్దాం. యా పర్ఫెక్ట్, మాస్క్ వచ్చేసింది. సో 400 మాస్క్ మీరు ఒక్కరే అలా ప్రిపేర్ చేసి అందరికీ సర్వ్ చేశారు. సో మీ హస్బెండ్స్ హాస్పిటల్లోనా? చేసి హాస్పిటల్లో ఇచ్చాము. తర్వాత వాళ్ళు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి ఇచ్చారు. అది నేను ఒక్కదాన్ని చేసింది, మిగతా వాళ్ళు కూడా చాలా మంది చేసి ఉంటారు. అది చేశాను బికాస్ మా హస్బెండ్ అదే ఫీల్డ్ లో ఉన్నారు. అప్పుడు ఆయనకి కూడా మాస్కులు లేవు. ఓకే మీకు తెలిసిందే కదా, వరల్డ్ మొత్తానికి ఒకటే ప్రాబ్లం, అది ఈ ఈ ఈ ఏరియా ఆ ఏరియా అని ఏం లేదు. సో అందరికి ఒకటే ప్రాబ్లం. సో తయారు చేసి ఇచ్చాను. అందరికి కూడా ఫ్రెండ్స్ కి కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి వీలైన వాళ్ళు చేశారు, కొంతమందికి అంటే కొంతమందికి అవ్వదు, వేరే రకంగా చేసి ఉంటారు. సో ఏదో ఒకటి చేశారు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్. మరి ఎక్కడ మీ వారు ఎక్కడ చాలాసేపు నుంచి చూస్తున్నా, అక్కడ ప్లేస్ అయితే ఖాళీగా ఉంది, వచ్చి కూర్చుంటారేమో అని చూస్తున్నా. సో ఎందుకు అలా యాక్చువల్లీ దాచిపెట్టేస్తున్నారు, ఎందుకు చూపించండి. పెట్టుకోవాలి అని ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో ఆయన ఇప్పుడే పిల్లల కోసం, ఇప్పుడు మాకు రాత్రి అయింది కదా, డిన్నర్ టైం కదా, సో అది పిల్లలకి పిజ్జా తీసుకురావడానికి వెళ్ళారు. ఓకే సో వస్తారు సో ఈజ్ నాట్ కొంతసేపట్లో ఎట్ హోమ్ వస్తారు. అంటారు. ఓకే ఆయన జాబ్ ఎలా ఉంది అని ఆయన చెప్తారు, నేను కంటే. సో ఓకే ఆయన వస్తారు. ఓకే సో శ్లోక శ్లోక మమ్మీ మూవీస్లో యాక్ట్ చేశారు కదా, హ్యావ్ యూ ఎవర్ సీన్ యువర్ మామ్స్ మూవీస్? Yeah, I've seen a few. I've seen a few. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? I don't know. I've seen a few, but like I don't know the names of them. ఓకే అది ఎక్కువ సినిమాలు చూడలేదు. అంటే నేను కూడా చూపించలేదు, ఎందుకంటే నావన్నీ కొంచెం సెంటిమెంట్, భారీ డైలాగులు అలా ఉంటాయి కదా. సో దానికి అర్థమయ్యే స్టేజ్ అప్పుడు లేదు. సో సో ఇప్పుడు ఒకసారి తెలుగు అర్థం ఇప్పుడే అవుతుందా తనకి, తెలుగు చూసి మాట్లాడగలుగుతుందా? శ్లోక మామయ్య కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? శ్లోక నౌ అదే నౌ నెక్స్ట్ ఇప్పుడు టైం అది నో చెప్తాను, చెప్పకూడదు. అందుకే నేను కొంచెం నేర్చుకోవాలి, కొంచెం అదే చెప్తూ ఉంటాను. లైవ్లోనే క్లాస్ అది అయ్యేటట్టుంది. ఓకే పుష్ చేయడానికి అవ్వదు. ఓకే శ్లోక నీ పేరు చాలా బాగుంది, మరి నీ పేరుకు అర్థం ఏంటో తెలుసా? యా ఐ థింక్ ఇట్ మీన్స్ పోయమ్. ఐ డోంట్ నో, ఐ జస్ట్ సర్చ్డ్ ఇట్ అప్ ఫర్ అది స్కూల్. పోయమ్ అనుకుంటా ఉన్నాను. డోంట్ నో అంటుంది వాట్ ఇస్ ఇట్ యాక్చువల్లీ. It's a verse. It's a verse or a poem. Verse. Verse.
If you smile. ఓకే లయ గారు, చెప్పండి. సో మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయింది కదా. సో మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయింది, ఇద్దరు పిల్లలు. సో ఇప్పటికీ కూడా ఇంకా మీరు యాక్ట్ చేస్తే బాగుండు అని చాలామంది మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో మళ్ళీ అవకాశం వస్తే కనుక నటిస్తారా? తప్పకుండా అండి, ఎందుకంటే ఇది ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యేది అదొక్కటే మార్గం. అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 200 మంది 500 మందిని తప్ప నేను ఎక్కువ కలవలేను. అది కాకుండా ఈ మూవీస్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా ఏ యాక్ట్రెస్ ఏ యాక్టర్ కైనా చేయాలనిపిస్తుంది. కానీ లైక్ ఐ సైడ్, ఏదైనా చేయాలంటే ఒక మంచి పాత్ కావాలి కదా. మనకి స్వయంవరం అప్పుడు వచ్చింది, అది అది సెట్, అది బాగా హిట్ అయింది. సో పాత్ ఒకటి సెట్ అయింది. అలాగే ఇప్పుడు కూడా ఒక ఒక రకమైన ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఉంటే తప్పకుండా చేయొచ్చు. ఓకే, శ్రీ గణేష్ గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. వాట్ అబౌట్ యు? వాట్ అబౌట్ మీ? Oh, a lot, want, if she wants to go back to the movies? Okay. No. How are you doing? Oh, I'm doing well. Yeah. So can you speak in Telugu? Not very well. Not very well. I can understand. Yeah, but I can understand. No problem. You can understand Telugu? Then yes. Will you ask questions in Telugu or in English? You can ask in Telugu. ఓకే. సో మీది అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. సో లయ గారిలో ఏం నచ్చి మీరు మ్యారేజ్కి ఓకే చెప్పారు? సో మీకు ఎలా ఈ మీకు ఈ సంబంధం ఎలా తెలిసింది, లయ గారిని మ్యారేజ్ చేసుకోవాలి అసలు ఎలా మీకు ఎలా? వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్డ్ us through email. ఓకే. అండ్ ఫ్రమ్ email we started talking and then finally we met. And that's, I guess, as romantic as it gets. Okay. So, okay. లయ గారు అంటే చాలా సాఫ్ట్గా కూల్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా మాట్లాడతారని మాకు తెలుసు. సో ఒక వైఫ్గా తను బాగా అల్లరి చేస్తారా అని, ఎందుకంటే మిమ్మల్ని బాగా సతాయిస్తూ ఉంటారా ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం అనుకుంటున్నాము. లయ గారి సెకండ్ హ్యాండ్ టెంపర్. She has a temper, but she's dedicated. Okay. So enti laya garu meeru anta short temper lekapothe enti asalu complaint vachesindi appude mee meedu? Naaku undi, naaku adhe see meeru cheppinattu meeru cheppagane naaku undi navvachindi. Soft sweet idantha bayata build up ante, endukante andru alage anukuntaru na voice kuda chinnaga ఉండేదేమో, ఇప్పుడు ఇప్పుడు గట్టిగానే ఉందనుకుంటున్నా. అదే ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేశాను, మేబీ మీకు గుర్తుందో లేదో, చాలా సాఫ్ట్గా మాట్లాడారు. ఇప్పుడు అసలు చాలా కంటిన్యూ ఒక ఫ్లోలో మాట్లాడేస్తున్నారు. సో అవునవును, కొంచెం బెటర్ అయింది. క్లాసులు చెప్పి చెప్పి, పైగా ఆన్లైన్ క్లాసులు చెప్పి, సో ఇప్పుడు కొంచెం వాయిస్ బెటర్ అయింది. సో అది కాకుండా ఏంటంటే నాకు ఒక రకంగా వెళ్ళాలన్నమాట, ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇలా వెళ్ళాలి ఇలా చేయాలన్నమాట. అది అది అటు ఇటు అయితే కనుక నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు టైం లిమిట్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ టైం లిమిట్ లేకపోతే నేను కూల్ గానే ఉంటా. టైం లిమిట్ ఉన్నప్పుడు నాకు ఇది జాబ్ ఇలా కావాలి అంటే ఇలాగే అవ్వాలి, అదే అవ్వకపోతే కోపం వస్తుంది. సో చాలా డిసిప్లిన్ అని చెప్తున్నారు శ్రీ గణేష్ గారు. మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా తను పెట్టే ఆ కండిషన్స్ కి, ఏమైనా ఇబ్బంది పడ్డారా? Sometimes, yeah. But sometimes, most of the time it's fine. So every husband will face the situation, I think. ఓకే. సో అటు నుంచి రాదు, ఇటు నుంచే వస్తుంది. కానీ ఏంటంటే ఇంకా అది అలవాటు అయిపోయింది. ఓకే, సో ఫ్యామిలీలో ఇవన్నీ కామన్. సో శ్రీ గణేష్ గారు మళ్ళీ ఇప్పుడు శ్లోకాన్ని స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ చేశారు. సో చూసుంటారు మీరు కూడా శ్లోక యాక్టింగ్ అంతా కూడా. సో ఫ్యూచర్ లో ఇంకా ఆపర్చునిటీ వస్తే ఎంకరేజ్ చేస్తారా పాపని? ఇఫ్ షీ వాంట్స్ టు ఐ వోంట్ డిస్కరేజ్ హర్, బట్ షీ హస్ టు స్టడీ. Okay. Number one, and she has so to she has to study, be on top of her education, and that's fine. As long as there are good roles or a good situation for her.
ఓకే యాజ్ ఎ డాక్టర్ చెప్పండి, లాక్డౌన్ కొన్ని టైంలో ఎలా స్పెండ్ చేశారు, అండ్ ఇప్పుడు అమెరికాలో చాలా ఎక్కువగా ఉంది కదా కరోనా ఎఫెక్ట్, సో ఏం చెప్తారు పీపుల్కి, ఏం చెప్తారు మీరు ఒక డాక్టర్గా? No, I tell everyone to be safe, wear a mask, wash your hands, stay away from people 6 feet. Even my family, this is the first time I'm within 6 feet of them. Okay. So just be safe. But my day is, I wake up, I go to work by 7:30 in the morning, okay, and I come home at 7:30 at night, and then spend time with the kids and... మీరు కూడా కరోనా టైంలో సర్వీసెస్ అందించారా మీరు కూడా? Because I'm cancer related, we don't see them in the hospital. Okay. But they do come and some are positive and they just sometimes don't tell us. Okay. So have you ever seen Laya's movies, Telugu movies? Yes, I've seen several. Okay. So what is your favorite movie? There are too many, but maybe Miss Amma. Miss Amma. Yeah. So her anger is quite well illustrated there. Okay. Okay. Laya garu, inka chappandi, ippudu online classes cheptunnaru annaru. Shloka kosame Kuchipudi dance school ni establish chesanu kuda cheppinattuga unnaru. So enti Shloka ki Kuchipudi interest a, lekapothe baaga meere pattubatti Kuchipudi nerpinchali ela ani cheppesi okadu anukunnara Shloka vishayamlo? లేదండి, శ్లోక కోసం అసలు ఫస్ట్ దానికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ రావడం కోసం. అది జనరల్ గా శ్లోక అని కాదు, ఎవరైనా సరే నార్మల్ గా మదర్స్ దగ్గర అంత బాగా నేర్చుకోరు, ఎందుకంటే వాళ్ళు గెట్ అవే అయిపోవచ్చు అనేది నేర్చుకోరు. సో శ్లోక కూడా అలాగే అలా చెప్దాం అని ట్రై చేస్తుంటే వినేది కాదు. సో ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి రండి మీకు నేర్పుతానని చెప్పి అప్పుడు దీనికి పెట్టి అలా అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని వచ్చి మా అమ్మాయికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి సో అలా స్టార్ట్ అయింది. కాస్త ఓకే, ఫ్రెండ్ కి నేర్పించాను, ఇంకో ఫ్రెండ్ కి నేర్పించాను, శ్లోకాకి నేర్పించాను, వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. సో ఇంకా ఇంకా పెద్ద చేస్తే పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద వైడ్ రేంజ్ గా దానికి ఎక్స్పోజర్ వస్తుంది. ఎందుకంటే నేను చేసినప్పుడు చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఇవాళ ప్రోగ్రామ్ ఉంది అంటే ఇంకా మాకు క్వశ్చన్ లేదు, ఇంకా మేము ఎగ్జామ్ ఉన్నా సరే చేసేసి తర్వాత వచ్చి చదువుకోవాల్సిందే తప్ప మేము నో చెప్పే ధైర్యం లేదు మాకు. మేము ఆయన ముందు కూర్చునే వాళ్ళం కాదు, అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండేవాళ్ళం మా టీచర్ దగ్గర. అందుకని అలా నేర్చుకున్నాం కాబట్టి అంత సీరియస్ గా వచ్చింది. పైగా ఎప్పుడు రోజు స్కూల్ రాగానే బ్యాగ్ బుక్స్ పడేసి ఫస్ట్ డాన్స్ క్లాస్ కి వెళ్ళేవాళ్ళం. సో అలా నేర్చుకున్నాం కాబట్టి చాలా షార్ట్ టర్మ్ లో బాగానే వచ్చేసింది. నేను స్టార్ట్ చేసిందే 10 ఇయర్స్ కి నేర్చుకున్నాను, కానీ 13 ఇయర్స్ నుంచి కరెక్ట్ గా నేర్చుకున్నాను. 13 to 15 యాక్చువల్లీ దాని తర్వాత నేర్చుకోవడానికి అంటే పర్ఫార్మెన్స్ ఇచ్చాను కానీ నేర్చుకునేది ఎక్కువ లేదు. సో ఆ కాస్ట్ టైమ్ లో నేర్చుకున్నాను కాబట్టి నాకు పర్ఫార్మెన్స్ చేసి 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 అది వచ్చింది అనమాట. సో అందుకని వీళ్ళకి కూడా ఎక్స్పోజర్, ఎంత స్టేజ్ మీద ఎంత చేస్తే అంత ఎక్స్పోజర్ ఆ క్రియేట్ చేయడం కోసం ఇలా డాన్స్ స్కూల్లో స్టార్ట్ చేసి ఇప్పుడు కూచిపూడి నేర్పుతాను, భరతనాట్యం నేర్పుతాను, రెండు నేర్చుకుంటుంది, బాలీవుడ్ కూడా నేర్పుతాను. బాలీవుడ్ అంటే అన్ని రకాల డాన్సులు, ఫోక్ డాన్సులు అన్ని కూడా వస్తాయి కాబట్టి అది కూడా చేస్తుంది, ఆ కాంపిటీషన్స్ కూడా వెళ్తుంది. సో అలా దెన్ అలా చేస్తాను. ఓకే, వాట్ అబౌట్ వచన్? వచన్ ఆర్ యు బోరింగ్? వచన్ యు వాంట్ టు సే సంథింగ్? డాన్స్ నేర్చుకుంటావా నువ్వు? యా. డు యు లర్న్? హ్మ్, ఐ లర్న్ డాన్స్. యా. వాడు నేర్చుకుంటాడు కానీ వాడు క్లాసికల్ నేర్చుకోడు. వాట్ డాన్స్ డు యు లైక్? ఇందాక నుంచి లైవ్ లో అదే ఆడుతా ఉన్నాడు కంటిన్యూగా. ఓకే, లయ గారు ఒక యాక్ట్రెస్ గా మీరు మాకు తెలుసు, సో టీచర్ గా ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు అన్నది ఒకసారి ఆన్లైన్ క్లాసెస్ విజువల్ కూడా చూద్దామా? Jump, jump, lift. Okay? Now, put your leg down.
నైస్ లయ గారు, ఎలా ఉంది మరి ఆన్లైన్ క్లాసెస్ కి రెస్పాన్స్? ఎలా ఉంది? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికీ? నార్మల్ గా అండి, మామూలుగా ఫేస్ టు ఫేస్ అయితే ఎక్కువ మంది ఉంటారు, ఆన్లైన్ కి పెద్ద ఎక్కువ లేరు, కానీ క్లాసికల్ స్టూడెంట్స్ మాత్రం అలాగే మెయింటైన్ అవుతున్నారు. కానీ అదర్ థింగ్స్, బాలీవుడ్ అనేది జస్ట్ ఫర్ ఫన్ కాబట్టి ఎక్కువ మంది లేరు, కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కూడా, ఎందుకంటే అది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, కొంచెం అవుట్ ఆఫ్ ద రొటీన్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వే సోషలైజింగ్ కూడా, జూమ్ సోషలైజింగ్ కూడా చేస్తున్నారు చాలా మంది. సో ఒక రకంగా ఇది ఇంకో అది కూడా ఒక ఫేజ్. ఇదే టైంలో మనం ప్రాబబ్లీ ఈ రకంగా నేర్చుకుంటామేమో, తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. సో అంత ఎక్కువ లేకపోయినా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డెఫినెట్ గా నేర్చుకుంటున్నారు. ఓకే, సో అమెరికాలో ఏమైనా ప్రదర్శనలు ఇచ్చారా మీ కూచిపూడి డాన్స్ కు సంబంధించి, ఆర్ అదర్ రిలేటెడ్? మన తెలుగు అసోసియేషన్స్ కూడా ఉన్నాయి కదా, పార్టిసిపేట్ చేశారా ఎప్పుడైనా? అవునండి, చేస్తూనే ఉంటాము ఎవ్రీ టైమ్. మా యాన్యువల్ షో ఎవ్రీ ఇయర్, యాన్యువల్ ఎగ్జామ్ అయినట్టుగా మేము ఇయర్ మొత్తం నేర్చుకుంది మా స్టూడెంట్స్ అందరూ కలిపి చేస్తారు. సో అది కూడా చేసాము. ఈ ఏడాది యాక్చువల్లీ సెప్టెంబర్ లో ఉండాలి, కానీ మేము ఈ ఏడాది మొత్తం కొంచెం పోయింది కాబట్టి ఇప్పుడు కరెక్ట్ టైం కూడా కాదు కాబట్టి ఈ ఇయర్ అవ్వకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తాము. కానీ ఆన్లైన్ లో ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. మా అమ్మగారు నేర్చుకుంటున్నారు, 64 ఇయర్స్ ఓల్డ్, షీ ఈస్ లర్నింగ్. ఈ టుడే యాక్చువల్లీ ఇట్స్ హర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇవాళ తను కోల్కతాలో ఉంటున్నారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండట్లేదు. అక్కడ ఆన్లైన్ లో నేర్చుకుని ఒడిస్సీ డాన్స్, అది కూడా మామూలుగా వచ్చిన కూచిపూడి భరతనాట్యం మనం చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఈజీగా వస్తుంది. ఒడిస్సీ డాన్స్ మనం ఎక్కువ చూడం కాబట్టి అది నేర్చుకోవడం ఇంకా కష్టం. అది కూడా ఆన్లైన్ లో నేర్చుకుని చేసి ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేసి డ్రెస్ వేసుకుని, 2-3 రకాల డ్రెస్సులు వేసుకుని వీడియో తీసి వాళ్ళ టీచర్ కి ఎవ్రీ డే పంపించి అలాగ 2 ప్రదర్శనలు ఆల్రెడీ ఈ లాక్డౌన్ టైంలో ఇచ్చారు ఇండియాలో. మా మదర్ కూడాను యాక్చువల్లీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో అదే ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు మేము కూడా ఏదన్నా చేద్దాము అని అనుకుంటున్నాము, ఇప్పుడు అది చూడాలి. ఓకే శ్లోక, జస్ట్ టెల్ మీ వన్ థింగ్, యు ఆర్ మామ్స్ పెట్ ఆర్ డాడ్స్ పెట్? I'm both mom's and dad's pet. None.
రెగ్యులర్ క్వశ్చన్ బట్ వెరీ హార్డ్ టు ఆన్సర్ ఏమో. Answer Chayda, she is going to say, but she is independent. Basically, I am happy about it. Okay, then Vachan, answer to my question. Vachan, are you hearing me? Are you listening me? Where are you? Chudakda. Where are you? Vachan, tell me, what are your hobbies? My hobby is like basketball and then when I when my parents let me play, I just play, and that's my hobby. And I also like tennis, swimming. I mean, they watch the Jaws movie, which I don't want to swim that much. Drums. And then drums, and then piano. Dance. So music. Okay, Layagar, మీరు మ్యూజిక్ డాన్స్ రెండు నేర్చుకున్నారు. సో పిల్లలకు కూడా చక్కగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, చక్కగా నేర్పిస్తున్నారు. సో ఇదంతటికీ సపోర్ట్ చేయాలంటే అసలు శ్రీ గణేష్ గారు పర్మిషన్ ఉండాలి. సో మీరు కంప్లీట్ గా డిఫరెంట్ వైద్య వృత్తిలో ఉన్నారు కదా శ్రీ గణేష్ గారు, సో ఏంటి ఎలా ఉంటుంది మీ ఎంకరేజ్మెంట్ వీళ్ళకి? So she makes me dance one or two numbers every annual show. So I don't have a choice but to encourage. Main kuda dance nerputunnanu ippudu. So physically fitness untundi, and at the same time you know ante andarki raavali konchamaina మనలో ఒక రిధం ఉంటుంది, అది అందరికి రావాలి, అందరూ చెయ్యాలి అని. అండ్ స్పోర్టివ్ గా చేస్తారు, అస్సలు రాదు డాన్స్. సో ఇందాక కోపం ఎక్కువ లయ గారికి అని చెప్పారు. సో కోపాన్ని కూడా డాన్స్ లో ప్రదర్శిస్తారు, ఎందుకంటే తాండవం ఉంది కదా. సో కోపాన్ని కూడా అలాగే ఎక్స్ప్రెస్ చేస్తారా? ఎలా అర్థం చేసుకోవాలి నవ్వుని? నో, యాక్చువల్లీ చెప్పట్లేదు. యాక్చువల్ గా నేను నేర్పుతున్నప్పుడు ఇంకా మిగతా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, కానీ ఎవరు తప్పు చేసినా మా హస్బెండ్ కి పాయింట్ అవుట్ చేసి చెప్తాను, నో శ్రీ, యూఆర్ నాట్ డూయింగ్ దిస్, యూ హ్యావ్ టు డూ దిస్. ఎవరు తప్పు చేసినా, బికాస్ వాళ్ళని అనలేము కొంచెం, అంటే చిన్నపిల్లలు నవ్వితే ఏంటమ్మా యూ హ్యావ్ టు డూ దిస్, నో నో నో, యూఆర్ నాట్ డూయింగ్ దిస్ అని చెప్తాను. కానీ కొంచెం పెద్దవాళ్ళు కదా, అంటే నాకంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి నేను ఎక్కువ అది వాళ్ళు చేసిన తప్పులు కూడా ఇక్కడ ఈ కోటాలోనే పడతాయి. ఆఫ్ కోర్స్, అంతే ఫ్యామిలీకి వచ్చేసరికి అన్ని చెప్తారు కనుక అక్కడ అమ్మనే విలన్, కానీ షీ ఈస్ ద బెస్ట్ వన్ అని తర్వాత తెలుస్తుంది వాళ్ళకి పెద్ద అయ్యాక కదా. సో లయగర్, ఓకే, సో లేదులేండి, అంటే వాళ్ళకి అది తెలుసు, బికాజ్ నేను రీజన్ లేకుండా ఎప్పుడు ఏమి చేయను, అది అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం రీజన్ లేకుండా ఎప్పుడు ఊరుకోరుకునే అయితే చేయను నాకు, కానీ ఐఎమ్ వెరీ పర్టిక్యులర్, కొన్ని థింగ్స్ అయితే చాలా పర్టిక్యులర్ గా ఉంటాను. అండ్ అది అది అలా ఉంటేనే అవుతుంది ఇక్కడ, ఇక్కడ ఎస్పెషలీ హెల్ప్ ఉండదు కాబట్టి ఇక్కడ అలా అలా అవ్వాల్సిందే అనమాట. సో శ్రీ గణేష్ గారు, ఇంకొక డౌట్. సో మేము లయ గారిని ఇండియాలో చూసినప్పుడు చాలా కామ్ గోయింగ్, కూల్గా ఇలా ఇంటర్వ్యూస్లో కూడా మేము చూసాం, బట్ ఇప్పుడు తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీరు తనని చేంజ్ చేశారా, లేకపోతే తనే మిమ్మల్ని చేంజ్ చేసేసారా? ఎవరు చేంజ్ అయ్యారు చెప్పండి, ఎందుకంటే ఎవరో ఒకరు. వాడు చేంజ్ అయ్యారు, మీరు చేంజ్ అవ్వాల్సి వచ్చిందా? As in any marriage, both of us had to to change. Okay. We both have to compromise in one way or another. Yes. So good relation ade. So Layagar inka cheppandi. So cooking kuda baaga chestarani vinnanu. So ee question mimmalni adagan nenu, vanta baaga chestarani. Deeniki kuda naaku Sri Ganesh gare answer cheyali. Shloka, meeru answer cheyali. Amma baaga vanta chestara? Her food? Cooking. Does she cook? Does she cook? Yeah. No. Yeah, some of her foods. Stuff I like. Some only. Could you like to cook? Anadutunaru.
యా అన్లెస్ అన్లెస్ స్టఫ్ ఐ డోంట్ లైక్ అది దానికి నచ్చింది అవుతే బాగా కుక్ చేసినా అది బాగుండలేదు అంటే దానికి నచ్చేవి అవుతే ఎస్ బాగా కుక్ చేస్తానని చెప్తుంది సో అమ్మ చేసే వాటిలో బాగా ఫేవరెట్ అంటే ఏం చెప్తారు ఫ్యామిలీ అందరికి ఒక ఫేవరెట్ ఉంటుంది కదా అమ్మ చేసే వాటిలో పొటాటో రైస్ పొటాటో పొటాటో రైస్ పిల్లలందరికి ఇంకా ఏజ్ లో అదే నచ్చుతుంది ఓకే శ్రీ గణేష్ గారు మీరు చెప్పండి మీ ఫేవరెట్ లయ గారి చేతిలో She's improved since the beginning of the marriage. At the beginning, everything she made, I just said, yes, yes, it's good to encourage her. Now I tell the truth, it is that she does cook very well. We're lucky to be able to eat good food on a daily basis. So, individual life ఉంటుంది కదా అమెరికాలో. So, మీరు ఎప్పుడైనా కుక్ చేశారా? మీరు ఎప్పుడైనా కుక్ చేసి పెట్టారా మా హీరోయిన్ గారికి? I cook not Indian food. She will throw it away anyways. So I cooked for her once vegetable biryani. She didn't like it. Okay. But I'll cook pizza for the kids, or we'll make just some Italian food or something for them. She didn't like that. అదికడే కిచెన్ అంతా మెస్ చేసేస్తారనేసి సో క్లీన్ గా పెట్టి చేస్తారంటే చేయమంటాను బట్ కానీ చేయలేరు అందుకని చేయడం మానేశారు అంటే శ్రీ గణేష్ గారి కాదు పాపం ఎవరు అబ్బాయిలు ఎవరు చేసినా కూడా అలాగే చేస్తారు కుకింగ్ బాగా చేస్తారని కిచెన్ ఆటోమేటిక్ గా అలాగే ఉంటుంది సో పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు అవుతుంది క్లీన్ చేద్దాం అని అందుకని ఇంకా చేయడం మానేశారు ఓకే సో శ్రీ గణేష్ గారు ఇంకా చెప్పండి ఈ కరోనా టైంలో అమెరికాలో సిచ్యువేషన్స్ చాలా హార్డ్గా ఉన్నాయి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు సో జాబ్ సెక్యూరిటీ పరంగా ఇండియన్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా ఎలా ఉంది ఓవరాల్గా సిచ్యువేషన్ అక్కడ జాబ్ సెక్యూరిటీ ఇస్ అ లాట్ మెనీ కంపెనీస్ ఆర్ క్లోజ్డ్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సో ఇట్స్ బికాజ్ ఐ యామ్ నాట్ ఇన్ దట్ మార్కెట్ ఇన్ ది ఐటీ మార్కెట్ ఐ డోంట్ నో వాట్ ది జాబ్ సెక్యూరిటీ ఫర్ దట్ ఇస్ బట్ ఫర్ ఫిజిషియన్స్ For doctors, the job security is always there. I don't know. I know there are reports of some Indians moving back to India because of the coronavirus issues, but that's okay. But I don't think that's many people. Okay. లయ గారు మరి మూవీస్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు గ్యాప్ తర్వాత కొన్ని టీవీ షోస్లో హోస్ట్గా కూడా చేశారు ఒక టైంలో పాట కూడా పాడారు చాలా చక్కగా సో సింగింగ్ తెలుసు డాన్సింగ్ తెలుసు యాక్టింగ్ తెలుసు ఇన్ని తెలుసు లయ గారికి ఇంకా కొత్తగా మేము టైలర్గా చూసాం మిమ్మల్ని కాసేపటి క్రితం స్వింగ్ వచ్చు అండ్ కుకింగ్ వచ్చు ఇంకా ఇంకా ఏంటి ఇంత ఇంకా మల్టీ టాలెంటెడ్ ఇంకా ఏ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఇంకా అంటే అదే ఇవే డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇంకా రోజు రోజుకి ఒక బెటర్ పర్సన్ అవడానికి ట్రై చేస్తాం కొన్నిసార్లు వీల్ హ్యావ్ బ్యాడ్ డేస్ కూడాను ఎవ్రీ టైమ్ మనం పర్ఫెక్ట్ గా మనమే ఉండలేము ఉండడానికి ట్రై చేస్తాం కానీ కొన్ని డేస్ ఆర్ నాట్ గుడ్ సో ఇవాళ నేను చాలా మంచిగా ఉండొచ్చు రేపు పొద్దున్న చిరాకు రావచ్చు సో రేపు ఏరేగా అవ్వచ్చు సో కానీ అందులోంచి లర్న్ చేస్తూ బెటర్ పర్సన్ అవడానికి ట్రై చేస్తాం బట్ అదర్ దాన్ దాట్ ఏదో ఒకటి కొత్తది ఎప్పుడు ఒకటి ఏదైనా చేస్తూ ఉండాలనేది నా ఫీలింగ్ ఊరికనే కూర్చుని టైం వేస్ట్ చేసి నేను అలాంటి రకం కాదు కొంచెం అందుకని నాకు కరోనా కొంచెం అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి చేసే పనులు ఏమేమి ఉన్నాయి అని చూస్తున్నాను సో ఇప్పుడు మొన్నటి వరకు ఒక ఒక 4-5 వారాలు అనుకుంటాను నేనంతటా ఇంకా కాదు కానీ బట్ ఐ వాలంటీర్డ్ ఫర్ సిక్ కమ్యూనిటీ ఉంది ఇక్కడ వాళ్ళు అడిగారు 150 పీపుల్ కి కుక్ చేయగలరా ఎవ్రీ డే వాళ్ళే అన్ని తీసుకొస్తారు ఇంగ్రీడియంట్స్ అని ఎందుకంటే వాళ్ళకి డొనేషన్స్ వస్తాయి అన్ని వస్తాయి సో కుక్ చేసే వాళ్ళు కావాలి అది కూడా వీక్ డేసే వీకెండ్స్ వాళ్ళకి చాలా హెల్ప్ ఉంది వీక్ డేస్ కావాలి కెన్ యూ డూ ఇట్ అంటే ఒక 5 weeks వాలంటీర్ చేసాము అలాగా కుక్ చేసి 150 పీపుల్ కి 1 item a day అందుకంటే అక్కర్లేదు బికాస్ వాళ్ళు వేరే చోటు నుంచి కూడా తీసుకుంటారు ఫుడ్ బ్యాంక్ కి వెళ్తుంది అక్కడ నుంచి దే సప్లై అనమాట అది ఇప్పుడు ఇంకా ఐ థింక్ ఇప్పుడు ఆగిపోయినట్టుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా బెటర్ అయిపోయింది సిచ్యువేషన్ అనుకుంటున్నాను నేను నాకు తెలియదు లేకపోతే మరి ఆపేశారా మరి తెలీదు సో ఒక 5 వారాలు అలా చేశాను సో ఇలా అంటే ఒక కొత్త హాబీ ట్రై చేస్తాను అంటే ఇప్పుడు నాకు సోయింగ్ రాదు కానీ అవసరం బట్టి నేర్చుకున్నాను
సో దాంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు, లేకపోతే కొత్త వంటలు చేస్తూ ఉంటాను, లేకపోతే మేము బైక్స్ కొనుక్కున్నాం కాబట్టి గార్డెనింగ్ 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 ఇప్పుడే అవునవును, కానీ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అది ఒక్కొక్క చిన్న చిన్న మొక్క. ఈ ఇప్పుడే ఒక రెండేళ్ల తర్వాత ఇప్పుడే చేశాను, ఎందుకంటే మాకు ఒక ఒక బేబీ ఉండేవాడు, వాడు సింబా వాడి పేరు, వాడు వెనకాల ఈజ్ అ డాగీ, ఈజ్ అ గోల్డెన్ రిట్రీవర్, వెనకాల ఉండేవాడు, వాడి టుక్క అదే మొత్తం యార్డ్ మొత్తం వాడిదే. సో మేము ఏదైనా చిన్న మొక్క వేస్తే వాడు పీకేసేవాడు, లేకపోతే తినేసేవాడు, లేకపోతే పీకేసేవాడు. సో అందుకని వేయడం మానేసాం రెండేళ్ల నుంచి. ఇప్పుడు తెలియకుండా ఒక రోజు ఈ జస్ట్ పాస్ట్ అవే నిద్రలో అంటే ఈ డిన్ బేకప్. సో మొన్ననే వాడు పోయాడు, ఒక 2.5-3 weeks అయి ఉంటుంది. సో ఇప్పుడు సో వాడు లేడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో వచన్ కి హెయిర్ కటింగ్ చేసినట్టున్నారు, ఈ వర్క్ చెప్పలేదు మాకు. ఇది కొత్త అంటే ఇది ఆర్ట్, నాకు తెలియదు ఆర్ట్ ఉందో లేదో, కానీ అవసరం వచ్చింది తర్వాత వాడి హెయిర్ చాలా చాలా. సో వచన్ వచన్ ఎలా ఉంది హెయిర్ కట్? నీది మమ్ చేసిన హెయిర్ కట్ ఎలా ఉంది? సాటిస్ఫైడ్? అంటే మీరు చేస్తున్న విజువల్స్ మేము చూస్తున్నాం పక్కన, అసలు ఒక బార్బర్ ఎలా చేస్తారో అలా, అసలు చాలా కేర్ఫుల్ గా ట్రిమ్మర్ తోనా? అది నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా యూట్యూబ్ అని చదివి చాలా చూసి 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 చాలా కాన్ఫిడెంట్ గా ఏముంది ఇది చాలా ఈజీ అని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక నాకు టెన్షన్ వచ్చింది, అయ్యో ఎందుకు స్టార్ట్ చేశాను, ఇప్పుడు నా మధ్యలో వదిలేను అలా అని వాడిని తీసుకెళ్ళలేను, అది కంప్లీట్ చేయాల్సి వచ్చింది, నాకు ఇంకా టెన్షన్ చూడండి అనవసరంగా స్టార్ట్ చేశాను. గణేష్ గారు మీరు హెయిర్ స్టైల్ చేయించుకున్న డేర్ చేస్తారా? ఇప్పుడు చూసారు ఆల్రెడీ, అంత అవసరం ఇంకా రాలేదు అనుకుంటాను. సో వస్తే అప్పుడు చూస్తాను. సో మళ్ళీ మళ్ళీ మా మా లయ్య గారు మళ్ళీ యాక్ట్ చేస్తానంటే పంపిస్తారా ఇండియాకి? మళ్ళీ మీరు ఎంకరేజ్ చేస్తారా? మళ్ళీ మేము స్క్రీన్ మీద చూడొచ్చా లయ్య గారిని? If she has a good offer, I won't say no. ఏమంటున్నారు, మీ ఇష్టానికి వదిలేసారా, ఏం చెప్తున్నారు? అంటే ఏమంటున్నారు అంటే గుడ్ ఆఫర్ వస్తే అప్పుడు నేను నో చెప్పను, వెళ్ళొచ్చు అని చెప్తాను అంటున్నారు. అంటే గుడ్ ఆఫర్ కాకపోతే ఎందుకు అని చెప్తాను అంటున్నారు. సో ఇప్పటి వరకు అన్ని విషయాలు ఎంకరేజ్ చేశారు కనుక చాలా చాలా విషయాలు నేర్చుకున్నారు మీరు కదా లయ్య గారు. సో మీ మీ పిల్లలకి ఇంకా అంటే ఇప్పుడు మా పేరెంట్స్ అలాగే ఉన్నారు, ఇప్పుడు వచ్చిన ఎందుకంటే మంచి పనులు చేస్తే ఎవరు, ఇప్పుడు స్త్రీ అని కాదు ఎవరైనా సరే మంచి పనులు చేస్తాం కానీ పిచ్చి పనులు చేయం, కాబట్టి కన్స్ట్రక్టివ్ వర్క్ చేసినంత వరకు ఎవరు ఏమనరు. సో అలాగే ఆయన కూడా ఏమనరు, ఇక్కడ అనవసరమైన చెత్త పనులు నేను చేయట్లేదు కదా. సో అందుకని ఐ థింక్ everybody will understand that. So ee 14 years me married life lo manchi memorable moment ante em cheptaru neena? Hmm. Probably the kids and me. Kids. Sri Ganesh garu meere em cheptaru? Three things: day of marriage, this one's birth, and Bachchan's birth. Those are the most memorable days. And yeah, those were life-changing moments. Okay. Yes, tell. Okay. Okay, Sri Ganesh garu. Yes. So, meer doctor garu naku corona gurinchi adagalanipistundi mimmalni. So, ippudu present unna situation lo inka chuttu unna janamanta kuda elanti care teeskunte baaguntundi antaru. Ippudu inka inka severe gaane undi kada America lo. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? The because of the social distancing, because of people staying at home, the numbers are coming down. But still the recommendation is to wear a mask.
when you're outside and stay 6 feet away from people. Those are the main, and wash your hands. Wash your hands, don't touch your eyes, mouth or nose. Those are the current recommendations. Okay. Shloka. Shloka. Yeah. She's sleeping. Yeah. Yeah. Okay, Shloka. If you want to learn a new thing, first, to whom you ask first? Mom or dad? What? If you want to learn a new thing, who do you ask? Mommy or dad? Mom. Gattiga cheppu. Mom ante gattiga cheppamannaru. Vachan, what about you? Vachan, gonukuntu maatladtaru idani. చెప్పింది కదా పాప నిద్ర వస్తుందని. ఓకే లయ గారు, సో మీరు మంచి సింగర్ అని కూడా తెలుసు, మంచిగా మీకు నచ్చిన పాట మీ మూవీలోంచి ఒక పాట వినిపిస్తే మా ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ అండ్ మా ప్రేక్షకులు కూడా హ్యాపీ. అయ్యో నేను సింగర్ అంటే అలా ఎందుకు అంటున్నారు అంటే ఐ ఫీల్ పాట తీగలో పలికే గోరింక పాట పాడారు నేను విన్నాను అప్పుడు, బాలు గారు మెచ్చుకున్నారు, మీరు భయపడుతున్నారు. ట్రై చేస్తాను, కాకపోతే ఏంటంటే ఐఎమ్ నాట్ సింగర్ యాజ్ సచ్, కాకపోతే ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ సింగ్, ఐ ఫీల్ గుడ్. సో ఇప్పుడు ట్రై చేస్తాను. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, ఎదలో ఎల దాచుకున్న మధురోహల పరిమళాన్ని, ఎదలో ఎల దాచుకున్న మధురోహల పరిమళాన్ని, కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని, మరల తిరుపన ప్రియా, మరల తిరుపన. ఓ వండర్ఫుల్ లయ గారు, సో దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ టు శ్రీ గణేష్ గారు, అంతేనా? అలాగే లేదండి, దిస్ ఇస్ అలాగే డెడికేటెడ్ ఏం లేదు, ఏముంది అని చెప్పండి. దట్స్ ఆల్, దిస్ ఇస్ ఫర్ ఆల్ మై అంటే ఫ్యాన్స్ అనుకోండి, బికాస్ వాళ్ళు వాళ్ళే దే మేడ్ మీ వాట్ ఐ హమ్ టుడే. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దెమ్, అండ్ ఆఫ్ కోర్స్ మేమందరం కూడా విల్ టేక్ ది క్రెడిట్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ లయ గారు, ఫ్యామిలీతో పాటు వచ్చి మీ లైఫ్ లో ఉన్న స్వీట్ మెమరీస్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ శ్రీ గణేష్ గారు, పాడుతున్నప్పుడు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు, సో మీరు మాకు తెలియకుండా దాచిపెట్టారు. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గణేష్ గారు, అండ్ థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ శ్లోక, అండ్ థ్యాంక్ యూ వచన్, బాయ్. లయ గారి మదర్ కి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు శ్లోక అండ్ వచన్, అండ్ మా ఏబిఎన్ ప్రేక్షకులందరి తరపున లయ గారి మదర్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని అందరి తరపున కోరుకుంటున్నారు.